మూజి కొడు కదా డింగ్ 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 అడంగ్ డంగ్ డంగ్. చాలా రోజుల తర్వాత మనకి యూట్యూబ్లో ఒక మంచి 5 అప్డేట్స్ అయితే వచ్చినాయి. ఈ అప్డేట్స్ ఎలా అంటే, మనం ఇంతకుముందు మన మొబైల్లో వేరే వాళ్ళ వీడియో చూస్తున్నప్పుడు అంతకు డబుల్ అయితే మనకు ఎక్స్పీరియన్స్ అయితే దొరుకుతుంది. దాంతోపాటు మనకు ప్రతి ఒక్క క్రియేటర్కు మనకు సబ్స్క్రైబర్లు అయితే ఇంక్రీజ్ అవుతారు. మన సబ్స్క్రైబర్లు ఎలా అనేది మనము లాస్ట్ తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యూట్యూబ్లో వచ్చిన ఈ కొత్త ఫీచర్స్ ఏంటి, 5 ఎలా యూజ్ అవుతుంది అనేది తెలుసుకున్నాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ ఫీచర్ చూసుకున్నట్టయితే, మనం మన మొబైల్లో ఎవరైనా వీడియో చూస్తున్నప్పుడు అది జనాల మధ్య కానీ పబ్లిక్ ప్లేస్లో కానీ చూస్తున్నప్పుడు వాళ్ళ వీడియో అప్పుడప్పుడు సౌండ్ ఎక్కువ అయితే తక్కువ అయితే, ఎక్కువ అయినప్పుడు మనము ఆటోమేటిక్గా తక్కువ చేస్తాం ఎవరైనా చూస్తారు కావచ్చు అని చెప్పి. అటువంటిప్పుడు మనము అది ఒకేలాగా, అది ఎక్కువ వాళ్ళు ఎక్కువ ఉన్నా తక్కువ చేసినా కానీ మనకు ఒకేలాగా సౌండ్ ఎక్కువ తక్కువ కాకుండా కంట్రోల్ చేసే ఒక ఆప్షన్ అయితే మనకు యూట్యూబ్ వాళ్ళు అయితే తీసుకొచ్చారు. సెకండ్ పిక్చర్ చూసినట్టయితే, మనకు మన మొబైల్లో ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు యూట్యూబ్లో ఏదైనా బోరింగ్ పాట ఉంటుంది కదా, బోరింగ్ అంటే మనకు నచ్చని పాట కానీ, దాన్ని నెక్స్ట్లో ఇలా ఫింగర్ పట్టి ఇలా మనము సైడ్కి స్క్రోల్ చేసామంటే మన వీడియో అనేది 2x లో మనకైతే పర్వాలైపోతుంది. ఎంచక్క మనం బోరింగ్ పాటను అయితే మనం కలిగించుకోవచ్చు. అటు పిక్చర్ చూసుకున్నట్టయితే, మనము ఇలా స్కిప్ చేసేటప్పుడు మనము ఎక్కువగా అంటే చాలా ఎక్కువగా మనము స్కిప్ చేసామనుకో, మళ్ళీ మనం రిటర్న్ వెనకకు రావాలనుకుంటే సింపుల్గా మనం లేదు, అదే వేలు పట్టి మనము బ్యాక్ సైడ్ మనము మెల్లంగా మనం స్క్రోల్ చేసామంటే ఎక్కడైతే మనకు వైబ్రేషన్ ఫీల్ వస్తుందో, వైబ్రేషన్ లేక సన్నం వైబ్రేషన్ వస్తుంది, వైబ్రేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనము ఇలా విడిచిపెట్టామంటే ఇంతకుముందు ఎక్కడికి అయితే స్కిప్ చేసామో సేమ్ అదే ప్లేస్కి వచ్చేసి ఆగుతుంది. యూట్యూబ్ అప్లికేషన్లో మనకు అప్పుడప్పుడు మనము ఏలు టచ్ అయ్యి కానీ అట్లా ఇట్లా దాంట్లోకి దీంట్లోకి వెళ్ళిపోతుంది కదా, మనం బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనకు సెట్టింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం ఇక్కడ మనం లాక్ స్క్రీన్ ఉంటుంది, ఆ ఆప్షన్ పైన మనం ఎనేబుల్ చేసామంటే మనము ఎక్కడ మొబైల్ ఎక్కడ టచ్ చేసినా సరే యూట్యూబ్కి వెళ్ళి బయటకు పోదు, ఎటువంటి దాంట్లో అది టచ్ కాదు. మళ్ళీ ఎప్పుడైతే అన్లాక్ చేస్తామో అలా అప్పుడే మనకు అన్లాక్ అయిపోతుంది. ఇట్లా 5 పిక్చర్ గురించి చూసుకున్నట్టయితే, మనకు ఇంతకుముందు యూట్యూబ్లో మనం ఏదైనా సాంగ్ కానీ ఏదైనా కథ కానీ ఏదైనా మూవీ కానీ టైప్ చేసి సెర్చ్ చేయాలంటే కష్టం కాబట్టి మనము బాహుబలి మూవీ కానీ ఇలా మనము బాహుబలి మూవీ అని చెప్పి బైక్ పైన క్లిక్ చేసామంటే అన్నామంటే ఆ మూవీ మనకైతే వస్తుంది చూడొచ్చు కదా. అలా కాకుండా ఇప్పుడు ఆ బాహుబలి మూవీ అని కాదు, ఏదైనా సాంగ్ ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో బాహుబలి బలి బలి బాహుబలి అని చెప్పి ఒక సాంగ్ ఉంది కదా, టైప్ చేసే అవసరం లేదు, మనము పలికే మాట్లాడే అవసరం కూడా లేకుండా ఓన్లీ అందులో దాంట్లో మూజిక్ ఉంటుంది కదా, డింగ్ 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 అడంగ్ డంగ్ 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 ఏదో ఒకటి మామూలుగా దానికి రిలేటెడ్గా కొంచెం మనం మూజిక్ ఇట్లా అని చెప్పి మనం లోపల లోపల కొంచెం వాయిస్ అన్నామంటే ఆటోమేటిక్గా దానికి ఆ మూజిక్ తగ్గట్టుగా మనకు ఆ పాట అయితే మనకు యూట్యూబ్ అయితే తీసుకొచ్చి చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక మనం సబ్స్క్రైబర్ నుంచి సబ్స్క్రైబర్లు ఎలా ఇంక్రీజ్ అవుతారని చెప్పి చూసుకున్నట్టయితే, మనం ఇంతకుముందు లాస్ట్ కానీ లేకుంటే ఫస్ట్ కానీ వీడియోలో మనము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అని చెప్పి అంటాం కదా, ఎప్పుడైతే మనము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి మన నోట్ల నుంచి వడ్డు అంటే మనం పలుకుతాం కదా, పలకంగా ఏంటంటే మనకు అక్కడ మనము ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు అక్కడ బ్లాక్లో కనబడుతుంది. కాకపోతే ఎప్పుడైతే మనం నోట్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి మనం వీడియోలు అంటామో అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తారంటే కింద మనకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ఇది బటన్ ఉంటే అది మొత్తం ఇట్లా కలర్ఫుల్గా మెరుస్తుందండి, మెరుస్తుంది. ఏదైనా మనం ఏదైనా ఫెస్టివల్ లాగా పండుగలకు అట్లా ఇట్లా మనకు కొంచెం రిబ్బన్ లాగా ఇట్లా పొంగినట్టు కానీ డిజైన్లా కానీ ఇట్లా మెరుసు అంటే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. అంటే చాలామందికి ఇప్పుడు కూడా చాలామందికి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఆ సబ్స్క్రైబర్స్ ఎట్లుంటే కూడా తెలియదు, ఆ ఎక్కడ వస్తారో కూడా తెలియదు, చాలామంది చదువుకునే వాళ్ళు ఉంటారు కదా. అటువంటిప్పుడు మనం ఇక్కడ యూట్యూబ్ ఏం చేసిందంటే మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నప్పుడు మన ఒక వర్డ్ అనేది మనం మాట్లాడినప్పుడు ఎంటనే మనకు అక్కడ యూట్యూబ్ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా కింద, మనం వీడియో చూస్తుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది మెరుస్తుంది అనమాట, మెరిసి కలర్ఫుల్గా మనకు ఒక మనకు షో అవుతుంది అనమాట. అదంటే మనకు కనబడేటట్టుగా చూసేటట్టుగా మనకు చేస్తుంది. ఏంటంటే వాళ్ళు ఇదేమో మెరుస్తుందని చెప్పి అయితే ఒక టక్కన వచ్చేస్తారు, వచ్చే ఇట్లా ఇలా చేయడం ద్వారా ఏంటంటే మనకు సబ్స్క్రైబర్లు పెరిగే ఛాన్స్ చాలా అంటే చాలా ఉంటుంది. ఇది మనకు సబ్స్క్రైబర్ ఇంక్రీజ్ కావడానికి ఈ యొక్క ఫీచరు. ఈ యొక్క ప్రతి ఒక్క ఫీచరు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు నచ్చిన మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ సియాన్స్ టెక్కే తెలుగు. థ్యాంక్ యూ.